2019 ఎన్నికల్లో దేశంలో పెను మార్పులు వస్తాయన్నారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తెలంగాణలో పార్టీని కాపాడుకుంటూ ఏపీలో పాలన కొనసాగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది టీడీపీ అని అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాత్రి నింబగూళ్ళలో పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక చరిత్ర సృష్టించాలి, చరిత్రకు శ్రీకారం చుట్టాలి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డపైన. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ. అలాంటి పార్టీని గెలిపించుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని చూశాం. కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చాలా రోజులకు మునిపి ఒక నమ్మక ద్రోహం మనకు చేశారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. తెలంగాణలో 20 సీట్లు మనల్ని గెలిపించారు. 22-23% శాతం ఓట్లు మనకేశారు. మనకు ఓట్లేసి గెలిపిస్తే, మిత్రపక్షంగా 5 సీట్లు వాళ్ళు గెలిపిస్తే మనకు చెప్పకుండా కేంద్రంలో అధికారం వచ్చిందనే ధీమాతో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని ఏకపక్షంగా చెప్పారు. చాలా బాధేసింది ఆ రోజు. తెలంగాణలో పొత్తు లేకుండా ఆంధ్రాలో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో చెప్పమని అడిగాను. సమాధానం చెప్పలేదు. అప్పటికే వాళ్ళల్లో ఒక దుర్బుద్ధి ఉంది. ముందు తెలంగాణలో పొత్తులేని చెప్పి ఆంధ్రాలో కూడా దెబ్బతీయాలని ఆలోచించారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అక్కడుండే ఇబ్బందుల కోసం 29 సార్లు తిరిగాను. పోయినప్పుడు అందరూ చెప్పాను, 4 బడ్జెట్లు చూశాను. ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ వరగబెట్టింది ఏమీ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, యాక్ట్లో ఉంది, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. తెలంగాణకు ఏమైనా డబ్బులు ఇచ్చారా తమ్ముళ్ళు, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చారా అని అడుగుతున్నా మిమ్మల్ని. వేరే రాష్ట్రాలకు ఇచ్చారా లేదా? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలకు డబ్బులు ఇస్తారు, తెలంగాణకి ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు అంటే తెలుగు వాళ్ళంటే ఎందుకు మీకు ఇంత కోపమని అడుగుతున్నా. మీరు మాత్రం పటేల్ విగ్రహానికి 3,000 కోట్లు ఇచ్చుకుంటారు. విశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత అంత మనం చాలా మంది మాట్లాడారు, ఎవరు కూడా బయట రాలా. మనం అవిశ్వాస తీర్మానం అన్నాక అందరూ వచ్చి సహకరించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు కానీ ఒక పద్ధతి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది తమ్ముళ్ళు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మన నాయకుడే ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు కలిపారు, కాన్క్లేవ్లు పెట్టారు, విజయవాడ హైదరాబాద్లో మీటింగ్లు పెట్టారు, పోరాడారు. నేషనల్ ఫ్రంట్ మొట్టమొదటిసారిగా జనతా తర్వాత వీపీ సింగ్ను ప్రధానమంత్రి చేసింది కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 84లో 35 పార్లమెంటు సీట్లు గెలిచి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా మనమే ఉన్నాం. అప్పుడు బీజేపీ పార్టీ సంఖ్య 2 సీట్లు. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మన రాష్ట్రంలో ఒకరు గెలిచారు. వరంగల్లో జంగారెడ్డి గారు ఇక్కడే గెలిచారు. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం ముఖ్యం కాదు, దేశానికి ఏం చేశామనేది ముఖ్యం. ఆ విషయం మర్చిపోయి మీరు చెప్పిన మాటలు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాటలు, తెలంగాణకు వచ్చి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చని నేను అడుగుతున్నాం, దానిపై నిలదీస్తున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే
వీళ్ళు ఒకటే ఆలోచించారు, తమిళనాడులో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు, మొన్నే కర్ణాటకలో మళ్ళీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా ఒక పిలిపించాను, తెలుగు వాళ్ళు ఎవరు కూడా మనకు జరిగిన అన్యాయానికి బీజేపీకి ఓటేయిద్దని స్పష్టంగా తిరుపతి మీటింగ్లో పిలిపించాను. తెలంగాణలో ఉండే ప్రజానీకం స్పందించారు, స్పందించి మన స్పందనకు అనుగుణంగా బీజేపీని చాలా సీట్లు ఓడించే పరిస్థితికి వచ్చారు. నిన్న నేను బెంగళూరుకి వెళ్ళాం ప్రమాణ స్వీకారానికి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహకరించుండొచ్చు, కోయలేషన్ కావచ్చు, నేను పోయింది కుమారస్వామి జేడీఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను, ఆయనే పిలిచారు. మీకు ఇంకొక చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి, 96లో భారతదేశ చరిత్రలో ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగాన్ని మీరు చూస్తే ఎన్నికలు అయిన తర్వాత థర్డ్ ఫ్రంట్ పెట్టాం, రీజనల్ పార్టీస్ కొన్ని పార్టీలతో కలిసి 175 మంది కలిసాం, 140 మంది ఉండే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మనకు సహకరించారు. నేనే కన్వీనర్ని, ఆరోజు దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ చొరవని